దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యానించారు. అంతర్గత భద్రతకు ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై కోచిలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ అంశంపై మాట్లాడుతూ తుపాకీ చేతపట్టి వచ్చిన వాళ్లకు తుపాకీతోనే సమాధానం చెప్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశ ఐక్యత సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో ఎలాంటి చర్చలు ఉండవని అన్నారు. గత 8 ఏళ్లలో ఏ సాయుధ మూకలతోనూ చర్చలు జరపలేదని, ఆయుధం చేతబట్టిన వాళ్ళు లొంగిపోతామంటే వారితో సంప్రదింపులు మాత్రం ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైన ఆర్ఎన్ రవి ధ్వజమెత్తారు. నాడు మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ముంబైలో 26/11 ఉగ్రదాడులు జరిగిన కొన్ని నెలలకే పాకిస్తాన్తో టెర్రరిజంపై ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.